नमस्ते वेलकम टू मेटा न्यूज नेनु मे गौरी प्रियांका रेंडेल्ल क्रितं वरकु नष्टाल बाटलो पयनिंचिन एयर इंडिया संस्थकु टाटाल चेतिलोकि वच्चाक महर्दस पट्टुकुंदि प्रपंच स्थायी विमानयान संस्थलनु तलदन्नेला एयर इंडिया इप्पुडु विस्तरण प्रणालिकलनु अमलु चेस्तोंदि दींट्लो भागंगा अमेरिकाकु चेंदिन बोयिंग ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ కంపెనీల నుంచి 470 కొత్త విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా యాజమాన్య సంస్థ టాటా గ్రూప్ భారీ ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఒప్పందం విలువ సుమారు 6.40 లక్షల కోట్లు కావటం ప్రపంచ విమానయాన రంగంలో హాట్ టాపిక్గా మారింది. ఎయిర్ ఇండియా కుదుర్చుకున్న మెగా డీల్స్పై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇది ఎయిర్బస్ అండ్ బోయింగ్ కంపెనీలతో ఎయిర్ ఇండియా 470 విమానాల కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు 6.40 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. 2011లో అమెరికన్ ఎయిర్లైన్స్ 460 విమానాలు కొనుగోలు ఒప్పందం కంటే ఇది పెద్దదని చెప్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ చూపించడంతో టాటాలకు మార్గం సుగమమైంది. ఇటు అమెరికా అటు ఫ్రాన్స్ దేశాలతో ఏకకాలంలో ఎయిర్ ఇండియా ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక ప్రధాని మోదీ క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్తున్నారు. ఇక ఎయిర్ ఇండియా నెట్వర్క్ విస్తరణ ఆధునీకరణకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఎయిర్ ఇండియాతో భారీ ఒప్పందాలు కుదరటం పట్ల ఇటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అటు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ ప్రత్యేకంగా భారత్కు ధన్యవాదాలు తెలిపారంటే ఈ డీల్ వాల్యూ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా తాజా విస్తరణ ప్రణాళికల వల్ల ప్రపంచ ప్రఖ్యాత విమానయాన సంస్థల కూటమి అయిన స్టార్ అలయన్స్ లో చేరికకు మార్గం సుగమం కానుంది. అలాగే గల్ఫ్ దేశాలకు చెందిన విమానయాన సంస్థల ఆధిపత్యాన్ని సైతం సవాల్ చేసే స్థాయికి ఎయిర్ ఇండియా ఎదగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక అమెరికాలోని ప్రముఖ విమానయాన తయారీ సంస్థ బోయింగ్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పరిశీలిస్తే 220 అత్యాధునిక భారీ విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది. దీని విలువ భారత కరెన్సీలో సుమారు 2.81 లక్షల కోట్ల వరకు ఉంటుంది. సుమారు 10 లక్షల మంది అమెరికన్లకు ఈ ఒప్పందం ద్వారా ఉపాధి లభిస్తుందని స్వయంగా దేశాధ్యక్షుడు బైడెన్ ప్రకటించడంతో ఇది ఎంత పెద్ద ఒప్పందమో అర్థం చేసుకోవచ్చు. భారత్కు చెందిన ఒక ప్రతిష్టాత్మక కంపెనీ అమెరికాలో 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది అంటే ఇది మన దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది. అమెరికాలోని 44 రాష్ట్రాల్లోని లక్షలాది మంది సాంకేతిక నిపుణులకు ఈ ఒప్పందం మేలు చేస్తుందని అధ్యక్షుడు బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా భారత్ సంబంధాల్లో ఈ ఒప్పందం అత్యంత కీలకమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. మరోవైపు ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఇండియా 190 బోయింగ్ 737 మాక్స్ విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు, 10 బోయింగ్ 777X విమానాలు కొనుగోలు చేయనుంది. మరో 70 విమానాలకు సైతం భవిష్యత్తులో ఆర్డర్ ఇవ్వనుంది. ఈ ఆర్డర్కు సంబంధించి తొలి విమానం ఈ ఏడాది ఆఖరులో ఇండియాకు చేరుతుంది. మిగిలినవన్నీ 2025 నాటికి వస్తాయని తెలుస్తోంది. ఇక ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ సంస్థతోనూ ఎయిర్ ఇండియా బిగ్ డీల్ చేసుకుంది. సుమారు 3.61 లక్షల కోట్ల విలువైన 250 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ సమక్షంలో టాటా ప్రతినిధులు వర్చువల్ పద్ధతిలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ డీల్లో భాగంగా 40A350 వైడ్ బాడీ లాంగ్ రేంజ్ విమానాలు, 210 నేరో బాడీ విమానాల కొనుగోలుకు రతన్ టాటా ఆర్డర్ ఇచ్చారు. ఇక ఈ ఒప్పందం భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మాక్రా కొనియాడారు. ఎయిర్బస్ విమానాల్లో రోల్స్ రాయిస్ ఇంజనీర్లు విడిభాగాలను వినియోగించడం పట్ల బ్రిటన్కు చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ ప్రతినిధులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా ఎయిర్బస్ డీల్లో బ్రిటన్కు చెందిన రోల్స్ రాయిస్ కూడా ఉండటంతో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సైతం హర్షం వ్యక్తం చేశారు. తమ దేశంలో ఉన్నత వర్గ సాంకేతిక నిపుణులకు ఉద్యోగాలకు ఈ డీల్ మేలు చేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇప్పటి వరకు భారతీయ ప్రయాణికులు యూరప్ దేశాలకు, అమెరికా, ఇతర కొన్ని దేశాలకు వెళ్లేందుకు ప్రస్తుతం ఎమిరేట్స్, ఖతర్ ఎయిర్వేస్, ఎతిహాద్, ఇతర మధ్యప్రాచ్య దేశాల విమానయాన సంస్థలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎయిర్ ఇండియా కొత్త విమానాలు వచ్చాక ఆ పరిస్థితి మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. A350 లాంటి వెడల్పైన పరిమాణం గల విమానాల్ని కొనుగోలు చేయటం ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు భారత్కు మధ్యలో నాన్ స్టాప్ విమానాల్ని నడిపేందుకు వీలవుతుంది. ప్రపంచ పౌర విమానయాన రంగంలో ఎయిర్ ఇండియాతో పాటు భారత్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఈ మెగా డీల్ ద్వారా సాధ్యమవుతుంది.
వాస్తవానికి దశాబ్దాల కిందట ఎయిర్ ఇండియా సంస్థను టాటాలు నెలకొల్పారు. 1950లో దీన్ని ప్రభుత్వం జాతీయకరణ చేసింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ సంస్థను సరిగ్గా నిర్వహించలేకపోవడంతో ఎయిర్ ఇండియా రుణభారం కుప్పలు తెప్పలుగా పెరిగిపోయింది. దీంతో సంస్థను నడపలేక భారత ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అయితే చివరికి 68 ఏళ్ల తర్వాత ఈ విమానయాన సంస్థ తన సొంత గూటికే చేరింది. 2021లో 2.4 బిలియన్ డాలర్లకు ఎయిర్ ఇండియా సంస్థను తిరిగి టాటాలు సొంతం చేసుకున్నారు. దీంతో ఎయిర్ ఇండియా సంస్థకు మహారాజు యోగం పట్టింది. టాటాలు దీనిని ఓ ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయటంతో ఇప్పుడు ఎయిర్ ఇండియా అంతర్జాతీయ స్థాయిలో టాప్ బ్రాండ్గా అవతరించింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడంతో ఎయిర్ ఇండియా విమానాలు ఆకాశమే హద్దుగా దూసుకుపోనున్నాయి.